ఫ్రెండ్స్, నేను ఇలా కార్డు బుక్ చేసాం ఫ్యాన్పే నుంచి. ఈరోజు వచ్చింది, ఇది ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు. చాలా రోజు 1 వీక్ అయింది బుక్ చేసి, ఈరోజు వస్తుంది. ఎక్కడి నుంచి అమ్మా? ఐడిఎఫ్సి బ్యాంకు. వీళ్ళ ఆఫీస్ అయితే ముంబై నుండి ఉంది, ముంబై నుంచి రావాలి, టైం పడుతుంది. మాకు 5 డేస్ వస్తుంది. 1 వీక్ అయింది మాకు రావాలి. కొన్నిసార్లు మీకు దగ్గర అయితే హిందీ వాళ్ళు అయితే ఏం వచ్చేస్తుంది, దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పమ్మా. డబ్బులు తీసుకోవచ్చు. బాక్స్ ఇలా ఉంటది, బాక్స్ అయితే ఇలా ఉంటది. ఫ్యాన్ పే అని రాసింది చూడండి, వాళ్ళ సింబల్ ఇది. మీకు చూడండి, ఇది టెక్నిక్ బాగుంటది, చూసారా? వెల్కమ్ టు ఫ్యామ్. ఇవన్నీ ఇంకా మీరు తెలిసినవే. ఇది ఎంత పెట్టు? ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి యాక్టివ్ చేసుకోవాలి కార్డు. ఇదైతే నేను కార్డు, మన కార్డు ఇది, ఇదే నా కార్డు, చూపిస్తున్నాను నా కార్డు, నా సిగ్నేచర్, ఫ్యాన్పే కాయిన్స్. అలా 2000 అంటే మీరు స్పిన్ తిప్పితే బెటర్ లక్ నెక్స్ట్ టైం ఒక గిఫ్ట్, లేదా 5 రూపీస్, లేదా 1000 రూపీస్, లేదా 2000 రూపీస్ అలా వస్తూ ఉంటాయి. ఇది దీనివల్ల ఇంకో కార్డు కూడా ఉంటుంది, అది 299 రూపీస్, దానికి 4x రివార్డ్. మీరు 2 రూపీస్ స్పెండ్ చేయాలి, అప్పుడు మీకు ఫ్యాన్పే కాయిన్స్ వస్తాయి. ఇదే ఫ్యాన్ పే బట్ ఇదైతే వీళ్ళు లింకప్ అయింది ఐడిఎఫ్సి బ్యాంక్. ఫస్ట్ వీళ్ళు రూపీ పేతో ఉండేవాళ్ళు, ఇప్పుడు వీసా చేంజ్ అయ్యారు. వీసా ఓడబాయ్ వీసా తీసుకుని కార్డ్ అయితే కేకలా ఉంది. నేను చూసినట్టే గిట్ట దిగింది. మీరు కూడా ఈ కార్డ్ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఫ్యాన్ పే యాప్ ఎక్కించుకుని ఫస్ట్ అందులో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్ అవ్వండి, దాని తర్వాత మీ పేరెంట్స్ మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు నొక్కి ఓటీపీ వస్తుంది, అది చేయండి. మీ మిగతా ప్రాసెస్ మొత్తం పాన్ కార్డు అన్నీ ఇవ్వాలి, మీ ఫ్రెండ్స్ మీ పేరెంట్స్ది మొత్తం అన్ని మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చాక అప్పుడు అకౌంట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు రెండు కార్డ్స్ ఉంటాయి, మీకు ఏ కార్డు నచ్చితే ఆ కార్డు ఆర్డర్ పెట్టుకోవాలి మీరు, అంతే ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను చెప్తాను. బై ఫ్రెండ్స్.